జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. పవిత్రమైనటువంటి ఈ హనుమదాలయ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ దేవీ నవరాత్రోత్సవాల కార్యక్రమాలలో భాగంగా ఒకరోజు వ్యాసమహర్షి వచ్చాడు. వ్యాసమహర్షి వస్తే, తాతగారు మా నాయన మరణించాడు, ఆయన ఏమైనాడు, ఆయన సర్పదష్టుడై మరణించాడు కదా, పాము గరిచి మరణించాడు, నేనేదో పగ తీర్చుకోవడానికి ప్రయత్నించాను, కొంత జరిగింది కొంత జరగలేదు, అసలు చంపినవాడు తప్పించుకున్నాడు, తక్షకుడు వాడిని ఏం చేయలేకపోయినాము, కనుక మా నాన్న ఎట్లా ఉన్నాడు అన్నాడు. మీ నాన్న ప్రేతమై తిరుగుతున్నాడరా నాయన, వాడికి ముక్తి రాలేదురా అన్నట్ట వ్యాస మహర్షి. అయ్యో ఎట్లా ఏం చేయమంటారు అంటే, ఆయన అన్నాడు, నాయన శ్రీదేవి యొక్క యజ్ఞం చెయ్యి, పరమేశ్వరి యొక్క యజ్ఞం చెయ్యి, ఎవరా పరమేశ్వరి, కృష్ణుణ్ణి గురించి విన్నాను, నారాయణుణ్ణి గురించి విన్నాను, శివుణ్ణి గురించి విన్నాను, నాకు అమ్మవారిని గురించి ఎక్కువ తెలియదు తాతగారు, మీరు చెప్పాలా అంటే, నువ్వు యజ్ఞం చేయిస్తూ ఉండు, సాయంకాలం పూట నేను దేవీ భాగవతం ప్రవచనం చేస్తాను అన్నాడు వ్యాస మహర్షి. అట్లా దేవీ భాగవతం వచ్చింది అని దేవీ భాగవతంలో ఉన్నటువంటి కథ. దేవీ భాగవతాన్ని వ్యాస మహర్షి జనమేజయుడికి వినిపించాడు. శ్రీదేవి యజ్ఞం జరిగింది, లలితాదేవి యొక్క యజ్ఞం జరిగిందో, దుర్గాదేవి యొక్క యజ్ఞం జరిగిందో, లేక వివిధ దేవతలు కాళి తార చందమస్త భైరవి బగళాముఖి ధూమావతి చ మాతంగి షోడశి భువనేశ్వరి కమలాత్మిక దశమహావిద్యాదేవతలు ఏ రోజు ఏ యజ్ఞం చేశారు, ఒకరోజు చండీ యాగం, ఒకరోజు లలితాయాగం, ఇంకో రోజు భువనేశ్వరి యాగం, ఇంకో రోజు ఇంకో యజ్ఞం, ఏదైనప్పటికీ కూడా శ్రీదేవి, శ్రీదేవి అంటే లలితాదేవి మామూలుగా, శ్రీమాత శ్రీదేవి, శ్రీచక్రరాజ నిలయ అంటే లలితాదేవి. అలా ఆయన దేవీ భాగవతంలో అమ్మవారి యొక్క వివిధ రూపాలను, వివిధ విశేషాలను అన్నింటినీ కూడా ఆయన వివరించాడు. వివరిస్తే దాంట్లో భాగవతాన్ని గురించి చెప్తూ ఒక నిర్వచనం ఇచ్చారు, ఓ డెఫినేషన్ ఇచ్చారు. హయగ్రీవ బ్రహ్మ విద్యా యత్ర వృత్రమధస్తథా గాయత్ర్యా చ సమారంభః తద్వయి భాగవతం విదుః. భాగవతాన్ని గుర్తుపట్టడం ఎట్లా అంటే, దేంట్లోనైతే హయగ్రీవ బ్రహ్మ విద్య ఉంటుందో, హయగ్రీవుడు చెప్పిన బ్రహ్మ విద్య, యత్ర వృత్రవధస్తథ ఎక్కడైతే వృత్రాసుర సంహార కథ ఉంటుందో, గాయత్ర్యాచ సమారంభ గాయత్రితో ఏది ప్రారంభమవుతుందో అది భాగవతము అన్నారు. శ్రీమద్భాగవతంలోనూ ఈ లక్షణాలు అప్లై అవుతున్నాయి, దేవీ భాగవతంలోనూ కూడా ఈ లక్షణాలు అప్లై అవుతూ ఉన్నాయి. అందువల్ల ఈ కథలు ప్రధానమైనటువంటి, మామూలుగా భాగవతం అనగానే ఆంధ్రదేశంలో భాగవత సప్తాహం చేస్తుంటే గజేంద్ర మోక్షమును, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర ఇవి చెప్పుకుంటాం, ఎందుకంటే పోతన గారు అద్భుతంగా రాశాడు కాబట్టి వాటిని. కానీ సంస్కృతంలో వీటికి ప్రాధాన్యం లేదు. సంస్కృతంలో హయగ్రీవుడి కథకు ప్రాధాన్యం, గాయత్రీ కథకు ప్రాధాన్యం, వృత్రాసురవధకు ప్రాధాన్యం, ఇవి ముఖ్యమైనవేననుకోండి మిగతావి, కానీ వీటికి ప్రత్యేకత ఉన్నది. సరే, ఇక్కడ దేవీ భాగవతంలోకి వచ్చేసరికి అమ్మవారి యొక్క గాథలు ప్రధానం. ఈ దేవీ భాగవత ప్రవచనాలు జరిగినందువల్ల, దేవీ యజ్ఞం చేసినందువల్ల పరీక్షిత్తుకు ముక్తి వచ్చింది, ప్రేతత్వం పోయింది అని దేవీ భాగవతం చెబుతుంది. బాగున్నది, శ్రీదేవి యజ్ఞం చేశారు, ఇవాళ పొద్దున మీరు లలితాదేవి యొక్క యజ్ఞాన్ని చేశారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. పొద్దున యజ్ఞం చేస్తే
మన నాగేంద్ర గారు వాళ్ళు అందరూ మంచి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలలో హోమకుండంలో సింహం కనిపిస్తున్నది, హోమకుండంలో ఖడ్గధారిణి అయిన అమ్మవారు కనిపిస్తున్నది ఆ చిత్రాలలో. హోమాగ్నిలో అప్పుడప్పుడు ఇటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మామూలుగా మీకు ఇంకా దివ్య చక్షు వికసించిన వాళ్ళు కొంతమంది ఉంటే ఉంటారు, థర్డ్ ఐ ఓపెన్ అయిన వాళ్ళు, యాస్ట్రల్ విజన్ డెవలప్ అయినటువంటి వాళ్ళు మీలో కొంతమంది ఉండవచ్చు. లేని వాళ్లకు దేవతలు వస్తారు అంతే, దేవతలు రావటం జరుగుతుంది అని వినటం, ఇందువల్ల పెద్దలు చెప్పారు కాబట్టి వింటున్నారు. నమ్మకం, ఇట్స్ ఓన్లీ ఎ ఫెయిత్. కనుక ఈ విశ్వాసానికి తోడుగా ఏదైనా ఇట్లాంటి దివ్యానుభవాలు కనుక జరిగితే విశ్వాసం పెరుగుతుంది. ఆంధ్రదేశంలో ఒకప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారని, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని గొప్ప ఉపాసకుడు ఉండేవాడు. బాలాదేవి ఉపాసకుడుగా ఆయనకు పెద్ద పేరు, మహనీయుడు, గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఆయువు తీరి మరణించారు. శరీరాన్ని దహనం చేస్తున్నారు. శరీరాన్ని దహనం చేస్తుంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఓ ఫోటోగ్రాఫరు మామూలు సాదా సీదా కెమెరాతో ఫోటో తీశాడు. ఫోటో తీస్తే అందులో ఆ పొగలో అమ్మవారి యొక్క ఆకారం చాలా స్పష్టంగా కనిపించింది. అమ్మవారి ఆకారం కనిపిస్తున్నది స్పష్టంగా. అది ఆ రోజుల్లో అన్ని పత్రికలలోనూ కూడా డైలీ పేపర్స్లో వేశారు. ఇంకా అప్పటికీ ఈ టీవీ ఛానల్స్ అవి రాని కాలం. అంటే ఒక్కోసారి ఫోటోలలో మామూలు చర్మచక్షువుకు కంటికి కనిపించినటువంటి దృశ్యాలను రికార్డు చేసేటువంటి శక్తి ఉన్నది. మీరు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కిర్లియన్ ఫోటోగ్రఫీ గురించి విని ఉంటారు. కిర్లాన్ అని చెప్పి రష్యన్ శాస్త్రవేత్త ఒక అద్భుతమైనటువంటి కెమెరాను కనుక్కున్నాడు. వస్తువులు, మనుషులు, జీవ నిర్జీవ పదార్థముల యొక్క ఆరా ఫోటో తీయటం అనేటువంటిది అతడు ఒక కెమెరాను కనుక్కున్నాడు. వరల్డ్ సైంటిస్ట్ కాన్ఫరెన్స్లో అతడు ఆ కెమెరాను ప్రదర్శించాడు. ఓ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు. చెట్టు కొమ్మను నరకం అన్నాడు. వీడియో సాగిపోతున్నది, ఫోటోలు తీస్తున్నది, వందల వేల ఫోటోలు అలా వరుసగా వస్తున్నాయి. చెట్టును నరికారు, కొమ్మ కింద పడుతున్నది. కొమ్మ కింద పడుతూ ఉన్న సమయం అదే సమయంలో ఆ కెమెరాతో ఫోటో తీస్తే కింది కొమ్మ కనిపిస్తున్నది, పడుతున్న కొమ్మ ఓ రెండు అడుగుల కిందికి అప్పుడే వచ్చేసింది. కానీ అంతకుముందు కొమ్మ ఉన్న చోట ఆ కొమ్మ యొక్క ఆకారము ఒక కాంతి రేఖలతో కనిపిస్తున్నది. కాంతి రేఖలతో కనిపిస్తున్నది దానికి ఆ కెమెరాకు ఇలా ఆ వస్తువు యొక్క తేజోరూపాన్ని ఫోటో తీయగలిగినటువంటి శక్తి దానికి ఉన్నది. అలాంటి కెమెరా ఒకటి ఆ మధ్య మెడ్రాస్లో ఒకళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఓ దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుడికి నైవేద్యం పెడుతున్నారు. పళ్ళెంలో పూలు, పాలు, పండ్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఫోటో తీశారు, మామూలుగానే ఉంది. కానీ మంత్రం చెప్పి అర్చకుడు నైవేద్యం పెట్టిన తర్వాత ఈ కెమెరాతో ఫోటో తీస్తే ఆ పండ్లు, పాలు, పూలు వాటి చుట్టూ కూడాను ఒక తేజోవలయం పడింది. ఈ తేజోవలయం ఎక్కడిది అంటే మంత్రం ఉచ్చరిస్తూ ఉన్నందువల్ల ఆ మంత్రంలో నుంచి ఓ తేజస్సు వచ్చింది ఈ పండ్లల్లోకి, పాలల్లోకి. అంతకుముందు ఒట్టి పండ్లు, ఒట్టి పాలు, ఒట్టి స్వీట్సు ఇప్పుడు ప్రసాదమైనవి అవి. అంటే దాంట్లోకి విగ్రహంలో నుంచి ఓ తేజస్సు వచ్చింది. ఎట్లా వచ్చింది? మంత్ర ప్రేరణ వల్ల వచ్చింది. మీరు మంత్రం చేస్తారు, నమ శివాయ, నమో నారాయణాయ, నమో వెంకటేశాయ చేస్తారు. చేస్తే ఏమవుతుంది? మంత్రంలో ఉన్న ప్రతి శబ్దానికి ఒక తేజస్సు ఉన్నది. శబ్దం వినా నైవ కదాపి తేజః, తేజో వినా నైవ కదాపి శబ్దః,
శబ్దము లేక తేజస్సు లేదు, తేజస్సు లేక శబ్దం లేదు. మీరు ఒక శబ్దాన్ని ఉచ్చరించారనుకోండి, ఓం అన్నారనుకోండి, శుద్ధ స్ఫటిక సంకాశమైన ఎ లైట్ ఆఫ్ ఎ క్రిస్టల్ విల్ బి ఫార్మ్డ్. మీరు ఐం అన్నారనుకోండి, ఒక తెల్లటి కాంతి దాంట్లో నుంచి పుడుతుంది. ఓ రామ్ అన్నారనుకోండి, ఒక ఎర్రటి కాంతి దాంట్లో నుంచి పుడుతుంది. క్లీమ్ అన్నారనుకోండి, ఒక నీలవర్ణపు కాంతి, ఓ బ్లూ లైట్ విల్ బి ప్రొడ్యూస్డ్. అట్లా శబ్దాలకు తేజస్సు ఉన్నది, ఆ శబ్దము యొక్క తేజస్సు ఈ రకంగా మారుతూ ఉంటుంది. కనుక ఈ వీటి వల్ల అధునాతనమైన కొన్ని పరికరాల సహాయంతో కొన్ని విశేషాలు ఏవో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనుకోండి.